హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో రౌండ్ టూ ఎంబీబీఎస్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మనకు రౌండ్ టూకి సంబంధించిన లైన్ క్లియర్ అయిపోయింది రిజల్ట్స్ కోసం ఏదైతే ఎన్సిసి ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో సో ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ని వైఎస్ఆర్యోచిస్ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది సో మనకు జస్ట్ ఒక క్లిక్ చేస్తే మనకు రౌండ్ టూ రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి ఇంకా ఎలాంటి అడ్డంకులు లేవు ఏదో కేసు ఉంది మనకు వన్ టైం వెబ్ ఆప్షన్ మీద ఉంది అంటున్నారు కానీ అదంత పెద్ద ఏం కాదు ఎందుకంటే యాజ్ పర్ వైఎస్ఆర్ యూ మనకు ఆ రూల్స్ వాళ్ళు ఇష్టం వన్ టైం వెబ్ ఆప్షన్ పెట్టుకుంటారా లేకపోతే లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టుకుంటారా అని వాళ్ళు ఇష్టం సో దాని అంత పెద్ద కేసు కూడా ఏం కాదు సో దానివల్ల ఎలాంటి మనకు లేట్ కూడా అవ్వదు వైఎస్ఆర్ యూ నుంచి రిజల్ట్స్ ఎట్ ఎనీ టైం అయినా మనకు రావచ్చు నైట్లోపు రావచ్చు రేపు సండే రేపైనా రావచ్చు సో నేను ఒక ప్రీవియస్ వీడియో చేశాను ఆ వీడియోలో ఏంటంటే తెలంగాణలో రౌండ్ టూ రిజల్ట్స్ వస్తే బెటరా ఆంధ్రప్రదేశ్లో రౌండ్ టూ రిజల్ట్స్ వస్తే బెటరా అంటే సో అదొక పాయింట్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ పాయింట్ ఏంటి అంటే మీకు తెలంగాణలో వెబ్ ఆప్షన్స్ మాత్రమే అయ్యాయి రిజల్ట్స్ రాలేదు వెబ్ ఆప్షన్స్ తర్వాత వాళ్ళు టూ డేస్ తీసుకుంటారా త్రీ డేస్ తీసుకుంటారా అదే రోజు ఇస్తారా ఇంకొక వన్ వీక్ టైం తీసుకుంటారా అనేది తెలంగాణకు సంబంధించిన ఇష్యూ అది రిజల్ట్స్ ఎప్పుడైనా ఇవ్వచ్చు సో నేను ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రిజల్ట్స్ ఎందుకు రావాలి అనే దానికి రీజన్స్ అనేవి ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఒకసారి ఆ వీడియో చూడండి నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు చెప్తున్నా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఇలా జరిగితే మీరు నన్ను క్వశ్చన్ చేయండి మీరు ఏమైనా అనవచ్చు ఒక స్టూడెంట్కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సీట్ మాత్రం రాదు రెండు సీట్లు మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రావు సీట్లు అనేవి బ్లాకేజ్ అవ్వదు అంటే ఒకేసారి రిజల్ట్స్ అనేవి రావు ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ముందు సీట్స్ పెట్టి ఆ తర్వాత మళ్ళీ పార్టిసిపేట్ చేస్తే తప్పించి ఒకేసారి మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ అనేవి రావు ఒకేసారి ఒక క్యాండిడేట్కి రెండు సీట్లు రావు నేను ఎందుకు చెప్పాను సీట్ బ్లాకేజ్ అవుతుందంటే కొంతమంది మెరిట్ క్యాండిడేట్స్ తెలంగాణలో పార్టిసిపేట్ చేయడానికి వస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది వస్తారు తెలంగాణ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది సో ఇలా కేసెస్లో మాత్రమే తెలంగాణలో రిజల్ట్స్ ముందిస్తే ఆంధ్రప్రదేశ్ మెరిట్ వాళ్ళు ఒకవేళ పార్టిసిపేట్ చేసి వస్తే నచ్చిన కాలేజీ రాకపోతే జాయిన్ అవ్వకుండా ఆ సీట్ అనేది బ్లాక్ చేయడం వల్ల మనకి మాపప్కి వెళ్ళిపోతుంది అంతేకి మించి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒక క్యాండిడేట్కి ఒకేసారి రెండు సీట్లు రావు అది ఎలానో మీకు చెప్తా వినండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలంగాణలో రౌండ్ టూ రిజల్ట్స్ ముందు వచ్చింది అనుకుందాం ఒక క్యాండిడేట్కి తెలంగాణలో రౌండ్ టూలో సీట్ వచ్చింది సో ఆ క్యాండిడేట్ జాయిన్ అయ్యాడు అనుకుందాం అదే టైంలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి ఇవ్వరు ఒకవేళ తెలంగాణలో రిజల్ట్స్ ఇస్తే మొత్తం రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత రిపోర్టింగ్ ఎప్పుడైతే అయిపోతుందో మనకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఇంట్రామ్యాక్ వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లో వాళ్ళ యొక్క నేమ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది సో ఆ టైంలో ఏం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలో రిపోర్టింగ్ అయిపోయే వరకి వెయిట్ చేసి సో తెలంగాణలో రౌండ్ టూలో రిపోర్ట్ అయిన క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్లో లిస్టులో ఏమైనా ఉంటే వాళ్ళని ఆ లిస్టులో నుండి డిలీట్ చేసి మనకు రిజల్ట్స్ అనేవి ఇస్తారు సో ఇది తెలంగాణలో రౌండ్ టూ రిజల్ట్స్ ముందు వస్తే ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో రౌండ్ టూ రిజల్ట్స్ ముందు వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సండే రోజు ఆంధ్రప్రదేశ్లో రౌండ్ టూ రిజల్ట్స్ వచ్చింది అనుకుందాం సో ఆంధ్రప్రదేశ్లో రౌండ్ టూ రిజల్ట్స్ వస్తే ఆంధ్రప్రదేశ్లో రౌండ్ టూ రిజల్ట్స్ రాగానే మనకు టూ డేస్ రిపోర్టింగ్కి ఛాన్స్ ఇచ్చాడనుకుందాం ఈ టూ డేస్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాతనే తెలంగాణలో వెబ్ ఆప్షన్స్ అయిపోయినప్పటికీ కూడా ఈ టూ డేస్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాతనే ఈ ఇంటర్మ్యాక్ వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క నేమ్స్ అనేవి సెకండ్ రౌండ్లో రిపోర్ట్ అయిన వాళ్ళ నేమ్స్ అనేవి పెడతారు సో ఆ సెకండ్ రౌండ్లో పెట్టిన నేమ్స్ అన్నీ కూడా తెలంగాణలోని వెబ్ ఆప్షన్స్ లిస్ట్లో వాళ్ళ నేమ్స్ ఉంటే వాళ్ళ యొక్క నేమ్స్ అన్నీ డిలీట్ చేసిన తర్వాతనే తెలంగాణలో రిజల్ట్స్ అనేవి ఇస్తారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒకేసారి రిజల్ట్స్ ఉండవు ఒకటే రోజులో రిజల్ట్స్ ఉండవు ఒకవేళ రేపు తెలంగాణలో రిజల్ట్స్ వస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆగుతారు ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ వస్తే తెలంగాణ వాళ్ళు ఆగుతారు సో ఇలా జరుగుతుంది కానీ ఒక్క క్యాండిడేట్కి ఒకేసారి రెండు సీట్లు రావు ఒకటేసారి రావు ఒకవేళ అతను తెలంగాణలో పార్టిసిపేట్ చేసి రాకుండా వదులుకొని ఆంధ్రప్రదేశ్లో అలా ఉండడం వల్ల తెలంగాణలో ఉన్న ఆ ఒక్క సీటు మాపప్కి వెళ్ళిపోతుంది తప్పించి ఒక్కటేసారి ఆ క్యాండిడేట్ అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన రిజల్ట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ రావు ఇది మీరు రాసి పెట్టుకోండి సో అయితే తెలంగాణలో వస్తుంది లేకపోతే ఆంధ్రప్రదేశ్లో వస్తుంది సో నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ వస్తే మెరిట్ క్యాండిడేట్స్కి తెలంగాణలో ఆప్షన్స్ పెట్టడానికి ఇంకా వీలు లేకుండా పోతుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న లీస్ట్ మెరిట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలంగాణలో ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు లేకపోతే వాళ్ళు మాపు వారికి వెయిట్ చేయడమో నాకు సీట్ రాలేదని బాధపడడమో సో ఇలాంటి కేసెస్ ఉంటాయని నేను లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది సో మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఏమైనా మార్చుకోవాలా వద్దా అనేది లేకపోతే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో